అయ్యప్పలు సివిల్ సాములు వీళ్ళందరికీ చిన్న మనవి. ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన గమనిక. మీరందరూ ప్రతి ఒక్కరు దీన్ని చూడాలి, దీన్ని కొట్టి పడేయకండి. ఒక్క నిమిషం మా కోసం ఇవ్వండి, మన కోసం ఇవ్వండి. ఏంటంటే నేను ఒక చిన్న ఒక స్నాప్డీల్లో ఒక వాచ్ కొన్న స్వామి, 22 రోజు 22 తారీఖు స్నాప్డీల్లో వాచ్ కొనుక్కున్న తర్వాత నాకు డెలివరీ 24 తారీఖు డెలివరీ అయింది. 26 తారీఖు పొద్దున మెసేజ్ వచ్చింది స్వామి, ఏమని మీకు స్నాప్డీల్ నుంచి వెళ్ళి మీకు 12,80,000 రూపాయలు మీకు ఆఫర్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ మీకు వచ్చిందని చెప్పారు. నేను కొట్టి పరేసిన దాన్ని నాకు వద్దు, నాకు అవసరం లేదు అనేసి మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేశాను, స్వామి ఇది నిజం స్వామి, టీవీ షో నుంచి వచ్చింది, మీరు టీవీ షో చూడలేరా, పర్లేదు మీరు చూడకపోయినా పర్లేదు, ఇది మీకు మెసేజ్ ఏంటంటే మీకు మెసేజ్ వస్తుంది, చెక్ చేసుకుని 12,80,000 రూపాయలు వచ్చినాయండి, ఇది ఫేక్ కాదు నిజమని చెప్పాడు. ఆధార్ కార్డు పంపించిండు, పాన్ కార్డు పంపించిండు, స్నాప్డీల్ నుంచి వెళ్ళి చెక్ నా పేరు మీద పి సంజయ్ గౌడ్ అని చెప్పేసి చెక్ ఇష్యూ అయిపోయి దాని త్రూ కింద 2,80,000 రూపీస్ డేట్ వైజ్ సెల్ఫ్ అని చెక్ నా పేరు రిలీజ్ చేసి స్వామి షో చేసిండు. షో చేసి మీకు ఖచ్చితంగా వస్తాయి ఆ డబ్బులు, ఇవి ఇది ఫేక్ కాదని చెప్పింది స్వామి అన్న తర్వాత నేను నమ్మలేదు. కొద్దిసేపు తర్వాత మళ్ళీ మెసేజ్ పంపించిండు, ఏమని నా మా దగ్గరికి డబ్బులు డెబిట్ అయిపోయినాయి, మీ క్రెడిట్ అయిపోయినాయి సార్, మీ అకౌంట్లో చెక్ చేసుకోని చెప్పాడు. నేను అప్పుడు మీ నమ్మలేదండి. తర్వాత మళ్ళీ మెసేజ్ చేసిండు, సార్ మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని చూడండి సార్ ఒకసారి అని చెప్పాడు. అప్పుడు నమ్మాల్సి వచ్చింది, అకౌంట్ ఓపెన్ చేయమని నాదేం పోతుందని చెప్పేసి ఐ మొబైల్ ఓపెన్ చేశానండి. దాంట్లో ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా 12,80,000 కనపడుతున్నాయి, కానీ యూజ్ చేయలేకపోతున్నా. ఎందుకు చేయలేకపోతున్నా అని చూసేసరికి ఆ స్వామి దాన్ని బ్లింకింగ్ పెట్టింది, జస్ట్ అది చమత్కారం చేసిండు స్వామి. అంటే టెక్నాలజీ యూజ్ చేసిండు, టెక్నాలజీ యూజ్ చేసి ఏం చేసిన ఆయన, సార్ మీకు అవి రావట్లేదా సార్, రాకపోతే పర్లేదు సార్, 4,500 రూపీస్ అనే ఒకటి ఉంటుంది సార్, అది రిసెంట్ ఫీస్ సార్, అది పే అయితేనే అది ఓపెన్ అవుతుంది సార్ అని చెప్పాడు. అది పే చేసినాం, ఎందుకంటే కనపడుతుంది కానీ నా అకౌంట్ కనపడుతుంది కాబట్టి నేను చేసిన. అది చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ అది రాలేదు, రాకపోతే సార్ మళ్ళీ ఫోన్ చేసి రాలేదు సార్, రాలేదు సార్, నో ప్రాబ్లం సార్, ఇది జిఎస్టీ మోడీ గారు మనకు జిఎస్టీ వేసింది సార్, అది 2% జిఎస్టీ వస్తుంది, దానివల్ల మీకు వస్తుంది సార్, ఒక్కసారి మీ జిఎస్టీ అది పే చేసింది సార్, 24,900 పే చేస్తే మీకు అకౌంట్లో మీకు వచ్చింది సార్, కావాలంటే మీరు మాది ఆధార్ కార్డు కూడా పంపిస్తున్నా సార్, మా పాన్ కార్డు పంపిస్తున్నా, మా కంపెనీ ఐడి పంపిస్తున్నా, మా అకౌంట్ పంపిస్తున్నా, మా అకౌంట్ నెంబర్ ఏంది, snapdeal.com ఎస్బీఐ బ్యాంక్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ది. ఇచ్చేసరికి నేను నమ్మిన, ఎందుకంటే ఎస్బీఐ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ ఉంటే ఓపెన్ చేస్తారు వాళ్ళు. ఆ విధంగా నేను ఓపెన్ చేసి అన్ని క్లారిఫై చేసుకొని పే చేసిన. చేసిన తర్వాత చూసేసరికి 1 అవర్ తర్వాత తిరిగి ఫోన్ వచ్చింది, ఏమని సార్ సారీ సార్ మీది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్న పైసలు, మీ పైసలు మా దగ్గర రిలీజ్ అయిపోయినాయి, డెబిట్ అయిపోయినాయి, కాకపోతే మీ అకౌంట్ రావాలంటే 41,000 కావాలి సార్ అని చెప్పారండి. దాని తర్వాత నేను ఎంబడే షాక్ అయిపోయినా, షాక్ అయిపోయి సికింద్రాబాద్ గాంధీనగర్కి వెళ్ళినాను, అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కంప్లైంట్ చేసిన, ఆడికి సైబరాబాద్ పోయినా, అక్కడ పోయి సైబర్ క్రైమ్లో వెంకటరామరెడ్డి సిఐ గారు ఉన్నారు, ఆయన కలిసిన, ఆయన మనిషినిచ్చి కనిషంనిచ్చి త్వరగా వెరిఫై చేయరు దీని అని చెప్పి పంపించినంత గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పోయినా, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ పోయినా, ప్యాటింగ్ సెంటర్ పోయి చెక్ చేస్తే అక్కడ ఆయన పర్ డే 2,75,000 నాలాంటి అమాయకులు, నాలాంటి వాళ్ళు 2,75,000 రూపాయలు ఆ రోజు వేసి 26 తారీఖు అన్ని సేమ్ షాట్ సేమ్ క్లిక్, కాకపోతే వేరే వేరే జొమాటో అనేసి ఒలెక్స్ అనేసి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనలాంటో చాలామంది అమాయకులు ఇట్లా మోసపోతురు. వాంది 1 మంత్ది మొత్తం డెబిట్ డాటా తీపించిన బ్యాంక్లో తీపిస్తే 4,80,000 వచ్చిందండి ఆయనది, 4,80,000. ఇది అమాయకులది, అది ఒక్క బ్రాంచ్లో ఒక్క జాలు ఇంత అయిందంటే ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని స్టేట్లు ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నది, ఎన్ని జాలలు ఇంత చేస్తుంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఎంత చేస్తారు సార్, వాళ్ళు చేసేంత చేస్తున్నారు, కానీ మన జాగ్రత్త మనం ఉండాలి. కాబట్టి మీరందరూ ఈ మాటని అందరు షేర్ చేయండి, ఎంతమంది షేర్ చేస్తే అంతమంది షేర్ చేయండి, మీరు ఆశపడకండి, నాలాగా మోసపోకండి, మనం కష్టపడ్డ డబ్బులే మనకు ఉంటాయి, అంతే తప్ప అతిగా ఆశపడకండి. దయచేసి మీకు ఏ అవార్డు రావండి, ఏవి రావు, దయచేసి ప్లీజ్ అండి నా మాట మీరు వినాలండి, ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్, మనల్ని మనం కాపాడుకోవాలి. స్వామి చెన్నం, స్వామి చెన్నం, ఏ సైట్ కూడా ఓపెన్ చేయకండి, దయచేసి ఏ సైట్ ఓపెన్ చేయకండి, ఎటువంటి సైట్ అవసరం లేదు, సైట్ అనేది డిలీట్ చేసేయండి. గిఫ్ట్ అనేది చెప్పదని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్ అనేది లింక్స్ ఓపెన్ చేయి, పేటిఎం అది ఎటువంటి ఇవన్నీ వేస్ట్ అండి, నమ్మకండి. దయచేసి మీ డబ్బుల్ని కాపాడుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. దీనికి పోలీసు వాళ్ళు ఎటువంటి సాయం చేయలేరు, ఎందుకంటే మనం తప్పు చేసి వాళ్ళని బ్లేమ్ చేయడం రాంగ్ అండి. ప్లీజ్ స్వామి చెన్నం, స్వామి చెన్నం.